విద్యార్థి నాయకులపై దాడులు హేయమైన చర్య. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం గద్వాల్లో బహుజన విద్యార్థి ఫెడరేషన్ నాయకులపై దాడులు చేయడం హేయమైన చర్య అని బహుజన సమాజ్వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎం సిద్ధార్థపులి అన్నారు. బహుజన విద్యార్థులపై దాడులకు నిరసనగా శుక్రవారం జిల్లా కేంద్రంలో బీఎస్పీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహం ముందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లోని ఉస్మాన్ యూనివర్సిటీలో బహుజన విద్యార్థి ఫెడరేషన్ నాయకులపై తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ సంస్థ టీఆర్ఎస్వి నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని తెరాస చూస్తుందన్నారు. దాడులను బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. బహుజన విద్యార్థి ఫెడరేషన్ నాయకులపై దమనకాండ నశించాలని నినాదాలు చేశారు. దాడులకు పాల్పడిన టీఆర్ఎస్వి నాయకులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించారు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలోని బహుజన విద్యార్థులపైన టీఆర్ఎస్వి గుండాలు పాక్షికంగా దుర్మార్గంగా కట్టెలు తీసుకొని దాడి చేయడం జరిగింది. ఈ దాడిని బహుజన్ సమాజ్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు, బహుజనులు కష్టపడితేనే తెలంగాణ వచ్చింది, విద్యార్థులు కష్టపడితేనే తెలంగాణ వచ్చింది, లేకపోతే ఈరోజు నీకు తెలంగాణ లేకపోతుండే. నువ్వు అలాంటి తెలంగాణ ఉద్యమకారులు బహుజనుల మీద దాడి చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఈ తెలంగాణ సిద్ధించింది కూడా విద్యార్థుల ద్వారానే, నువ్వు తెలుసుకోవాలి. నీ యొక్క టీఆర్ఎస్వి గుండాలు వయసు మళ్ళినోళ్ళు 40-60 ఏళ్ళు ఇంకా క్యాంపస్లో ఉంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై దాడి చేయడం ఇది చాలా హేయమైనది అని బహుజన్ సమాజ్ పార్టీ నుండి చెప్తున్నాం. ఇక మిమ్మల్ని మేము ఉపేక్షించేది లేదు. గల్లీ గల్లీ నా గ్రామ గ్రామాన మీ యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలను కూడా మేము ఏమైనా చేయాలని కూడా చేస్తాం, కానీ మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం కేసీఆర్ గారు. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ దాడులు నాపాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి